తెలుగుదేశం పార్టీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందంట ఒక్కొక్క నేత బయటకు వచ్చేయడం ప్రధానంగా నమ్మిన నేతలే నమ్మక ద్రోహం చేస్తున్నారు అనేది టీడీపీ నేతల నుంచే వినిపిస్తుంది తాజాగా టీడీపీ నుంచి విశాఖ నుంచి ఎమ్మెల్యే ఎప్పుడైతే బయటకు వచ్చేసారో వాసుపల్లి గణేష్ చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నమాట నమ్మక ద్రోహం చేసి ఒక ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రం పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అనేది అంటే ఇది సమర్థించుకునే ధోరణి అనుకోవాలి ఎందుకంటే వాసుపల్లి గణేష్ టీడీపీ ఎమ్మెల్యే పార్టీ వీడినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం లేదు అని చెప్పడం ఎందుకంటే ఇటువంటి నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే అని ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ప్రలోభానికి గురై పార్టీకి ద్రోహం చేయడం హేయం వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు అని చెప్పి చంద్రబాబు గారు హెచ్చరించడం అలాగే స్వార్థంతో ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా పెద్దగా నష్టమేమీ లేదు అనేది కానీ ఇప్పుడు పోయింది మొత్తం నలుగురు మరి నలుగురు వాళ్ళ నష్టం లేకపోతే ఇంకో నలుగురి పోతే మరి నష్టమా లేదంటే పార్టీ కష్టం అనేది కూడా తేల్చుకోవాలి టీడీపీ అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నమాట అదే టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళకు రాజకీయ అంటూ కార్యకర్తలకు టీడీపీకి బలమైన లెక్చర్ అయితే ఇచ్చారు చంద్రబాబు గారు అయితే ఇదే టైంలో ఇన్ని నీతి వ్యాఖ్యాలు చెబుతున్న చంద్రబాబు గారికి గతంలో ఈ నీతి వ్యాఖ్యలు గుర్తు లేవా అనేదే ఇప్పుడు వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట చంద్రబాబు గారు అధికారంలో వరుసపెట్టి వైసీపీ నేతలని ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీలని టీడీపీలో చేర్చుకున్నారు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకున్నారు ఒక్కరి చేత కూడా రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు అయితే అప్పుడు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో చిత్ చిత్తుగా ఓడిపోయారు అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం ప్రజలు ఓడించారు ఇలా బాబు చేసిన పని చంద్రబాబు గారు ఒకప్పుడు చేసిన పని ఇప్పుడు ఆయనకి సీన్ రివర్స్ అయింది ఇప్పుడు నీతులు చెబుతున్న చంద్రబాబు గారు అప్పుడు ఏం చేశారు అనేదే ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు కాకపోతే ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా వైసీపీలో చేరకుండా జగన్కి మద్దతు ఇస్తున్నారంటే మీలా చేసుకుని మంత్రి పదవులు అయితే మేము ఇవ్వలేము ఇవ్వలేదు అనేదే వైసీపీ చెబుతున్నమాట మొత్తానికి అప్పుడు చేసిందే ఇప్పుడు జరుగుతుంది అంటే అంటారు కదా ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడతారని ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో అదే జరుగుతుంది మొత్తం సీన్ రివర్స్ అయ్యింది అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి